హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ప్రపంచంలో కొంతమంది డబ్బు సంపాదించడానికి షార్ట్కట్ మార్గాలు వెంట పడుతున్నారు. మరికొంతమంది ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాలు చేస్తుంటారు. డబ్బు కోసం మరియు వాళ్ళ అవసరాల కోసం ఎవరైతే దొంగతనాలు చేస్తారో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న మోడర్న్ టెక్నాలజీ అంటే సీసీటీవీ ఫోటోస్ ద్వారా వాళ్ళ దొంగతనాలు బయటపడుతున్నాయి. ఈ వీడియోలో సీసీటీవీ ఫోటోస్ ద్వారా బయటపడిన కొన్ని తెలివైన దొంగతనాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు చేసే దొంగతనాలు ఏ విధంగా ఉంటాయో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పబోయే మొదటి దొంగతనం ఒక ఎలక్ట్రానిక్ షాప్ యొక్క సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ షాప్ ఓనర్ టీవీ చూస్తున్న సమయంలో ఈ షాప్ లోకి ఇద్దరు లేడీస్ వచ్చారు. ముందుగా వీళ్ళిద్దరూ ఆ షాప్ ఓనర్ ని ప్రతి వస్తువు యొక్క రేట్ అడగడం మొదలు పెట్టారు. తర్వాత కొంతసేపటికి ఒక ఆమె ఒక వస్తువు యొక్క బేరం ఆడుతుంది. అదే సమయంలో వేరే ఆవిడ పైన ఉన్న ఒక టోస్టర్ బాక్స్ ని సైలెంట్ గా తన చున్నీ వెనకాల దాచేసింది. వీళ్ళ దొంగతనం సక్సెస్ఫుల్ గా పూర్తయిన తర్వాత అక్కడ నుండి ఏ వస్తువు కొనకుండా సైలెంట్ గా వెళ్లిపోయారు. వీళ్ళిద్దరూ షాప్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత షాప్ ఓనర్ కూడా అక్కడ ఉన్న టోస్టర్ బాక్స్ మిస్ అయిందని ఏమాత్రం గమనించకుండా మళ్ళీ టీవీ ఆన్ చేసి ప్రశాంతంగా టీవీ చూశాడు. కొన్ని రోజుల తర్వాత ఈ సీసీటీవీ ఫోటోస్ ను చూసిన తర్వాత వీళ్ళకి దొంగతనం జరిగిందనే విషయం తెలిసింది. ఒక్కసారి మీ దృష్టిని ఈ జ్యువెలరీ షాప్ పైన ఉంచండి. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఈ జ్యువెలరీ షాప్ లోకి ఐదుగురు లేడీస్ వచ్చారు. వీళ్ళని చూసినట్లయితే మీకే అర్థమవుతుంది, వీళ్ళలో ఎవరు దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళలా లేరు. ఎందుకంటే వీళ్ళతో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ముందుగా వీళ్ళ షాప్ లోపలకు వచ్చి ఎవరికి వాళ్ళే చైర్స్ లో కూర్చున్నారు. ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ముందుగా కౌంటర్ దగ్గరకు వచ్చి తర్వాత వెనకాల ఉన్న కుర్చీలో కూర్చుంది. కొంతసేపు ఆ షాప్ ని బాగా అబ్జర్వ్ చేసి తన వైపు ఎవరు చూస్తలేదనిపించిన తర్వాత తన చేతివాటం మొదలుపెట్టింది. ఈమె అనుకున్న పని పూర్తి కాకముందే అక్కడకు షాప్ లో పనిచేసే అతను వచ్చాడు. అతను అక్కడికి వచ్చినప్పటికీ ఈమె ఓపెన్ చేసిన గ్లాస్ డోర్ మాత్రం చూడలేదు. జ్యువెలరీ షాప్ లో పనిచేసే అతను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రెడ్ డ్రెస్ వేసుకున్న ఆవిడే వెళ్లిపోదామని అందరికి హింట్ ఇచ్చింది. అందరూ షాప్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు రెడ్ డ్రెస్ వేసుకున్న ఆమె వీళ్ళందరూ తిరిగి షాప్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు సైలెంట్ గా తను అనుకున్న పని పూర్తి చేసింది. వీళ్ళలో ఇద్దరు వెనక నుండి షాప్ ఓనర్ కి ఈమె చేసిన దొంగతనం కనపడకుండా చేశారు, కానీ సీసీ కెమెరా అక్కడ ఉందన్న విషయం గమనించలేదు. ఫ్రెండ్స్, బహుశా మీరు ఈ వీడియో చూసే ఉంటారు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఒక కార్ కి జారిపడి సెల్ఫీ తీసుకుంటున్నారు. సేమ్ అదే టైంలో బైక్ మీద వెళ్తున్న దొంగ వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లాక్ ని జంప్ అయిపోయాడు. మీరు చూసిన ఈ సెల్ఫోన్ దొంగతనం చాలా సింపుల్ ది, కానీ ఇప్పుడు చెప్పే సెల్ఫోన్ దొంగతనం మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఇక్కడ రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న అతని చుట్టూ ఉన్న అందరూ ఒకే గ్రూప్ కి చెందిన దొంగలు. వీళ్ళందరూ కలిసి ఇతని దగ్గర ఉన్న ఫోన్ ని ఎలా దొంగలించారో చూడండి. ఇతను స్పీడ్ గా వెదరికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇతను ఎదురుగుండా ఒక ఆమె నడుస్తుంది. వెనకాల ఉన్న వాళ్ళలో ఒక అతను ఇతని దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని మరొక అతను ఇతను వెంటనే వెనక్కి తిరగడానికి వీలు లేకుండా ఇతన్ని ఎదురుకి గెంటేస్తాడు. వెనక్కి తిరిగి చూసేలోగా వీళ్ళందరూ అక్కడి నుంచి జంప్. ఈ దొంగల ముఠాకు గ్యాంగ్ లీడర్ ఎప్పుడో కానీ చాలా గొప్పగా ప్లాన్ చేశాడు. సేమ్ ఇలాంటి సంఘటన వేరే చోట కూడా మనకు కనిపిస్తుంది. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ముందు చెప్పిన దొంగతనం ఏ విధంగా చేశారు, సేమ్ అదే విధంగా ప్లాన్ చేసి వేరే దొంగల గ్రూప్ వాళ్ళు ఇతని దగ్గర ఉన్న మొబైల్ ని కొట్టేశారు. మరొక జ్యువెలరీ షాప్ లో జరిగిన ఈ దొంగతనాన్ని చూడండి. ఈ జ్యువెలరీ షాప్ కి వచ్చిన ఈమె ఓనర్ కొంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి టేబుల్ పైన ఉన్న బంగారం మొత్తం బ్యాగ్ లో వేసుకుని వెళ్ళిపోదాం అనుకుంది. కానీ ఓనర్ మాత్రం పెప్పర్ స్ప్రేని గమనించి కంట్లో పడకుండా తన చేతిని అడ్డుగా ఉంచాడు. ఇప్పటి వరకు చెప్పిన దొంగతనాలు అన్ని సక్సెస్ అయినాయి, కానీ ఈవిడది మాత్రం ఫెయిల్ అయింది. మీరు ఇప్పటి వరకు ఏటీఎంలో జరిగిన చాలా రకాల దొంగతనాల గురించి వినే ఉంటారు, అలాగే చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఇతను ఏటీఎం దొంగతనం ఎలా చేస్తున్నాడో చూడండి. ఈ దొంగతనం చూసిన తర్వాత మీకు తెలివైన దొంగతనం అనిపిస్తుందా లేదా తింగర దొంగతనం అనిపిస్తుందో మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఈ దొంగ పెద్ద క్రేన్ తీసుకొచ్చి ఏటీఎం చుట్టూ ఉన్న గోడలన్నింటినీ పగలగొట్టేశాడు. తర్వాత డైరెక్ట్ గా క్రేన్ హ్యాండిల్ సహాయంతో ఏటీఎం ని బయటకు తీశాడు. చాలా కష్టపడి క్రేన్ సహాయంతో దొంగతనం చేశాడు, కానీ ఆ ఏటీఎం లో డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు. ఈ వీడియో పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న ఒక బట్టల షాప్ లో రికార్డ్ అయింది. ఇక్కడ ఒక ఆమె వాళ్ళ పిల్లలతో కలిసి బట్టల షాప్ కు వచ్చింది. ఇక్కడ మీరు సరిగ్గా గమనించినట్లయితే వీళ్ళ పెద్దబ్బాయి అనుకుంటా ఎంత అలా ట్రైన్ అయ్యాడంటే డబ్బులు ఎక్కడున్నాయనే విషయం కూడా సైలెంట్ గా మోగసైగులతో వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకున్నాడు. ఈ షాప్ ఓనర్ ఏమో ఈమెకు బట్టలు చూపించడంలో బిజీ అయిపోయాడు. సైలెంట్ గా ఈ అబ్బాయి మాత్రం బట్టల షాప్ ఓనర్ చూడలేదని కౌంటర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ సైలెంట్ గా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అనుకున్న పని సక్సెస్ఫుల్ గా పూర్తయిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్న బట్టలు ఏమీ కొనకుండా వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం ఓనర్ డబ్బులు లెక్క పెట్టే సమయంలో డబ్బులు తగ్గినట్టు అనిపించి అప్పుడు వెంటనే వీడియో ఫోటోస్ చెక్ చేయగా ఇలా జరిగిందనే విషయం తెలిసింది. నిజంగా దొంగతనం చేయడానికి ఈ అబ్బాయిని బాగా ట్రైన్ చేశారు కదా. సేమ్ ఇలాగే బట్టల షాప్ లో జరిగిన మరొక దొంగతనం చూద్దాం. ఈ బట్టల షాప్ లో కొంతమంది లేడీస్ ఉన్నారు. వీళ్ళల్లో ఒక ఆమె వెనకాల ఉన్న వాళ్ళు చేసే దొంగతనం అక్కడ ఉన్న షాప్ ఓనర్ కి కనిపించకుండా ఉండడం కోసం షాప్ లోనే ఉన్న చీరను బయటకు తీసి వెనకాల వాళ్ళు చేసే దొంగతనం కనపడకుండా కవర్ చేసేశారు.
ఒక్కసారి ఈ దొంగతనం ఎలా చేశారో చూడండి. ఈ షాప్ లోకి ఒక ఆవిడే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చింది. షాప్ లో పనిచేస్తున్న ఇద్దరు షాప్ కి వచ్చిన వాళ్లకు అక్కడ ఉన్న బ్యాగ్స్ మరియు వాటి రేట్స్ చెప్పడంలో బిజీగా ఉన్నారు. వేలలో ఉన్న ఒక ఆవిడ స్లోగా అక్కడ ఉన్న బ్యాగ్స్ ని చూస్తూ డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వచ్చేసింది. షాప్ లో ఉన్న వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు ఎవరో చూడట్లేదు అనిపించిన తర్వాత డెస్క్ డైరెక్ట్ గా ఓపెన్ చేసి డెస్క్ లో ఉన్న డబ్బులు మాత్రం దొంగతనం చేశారు. షాప్ లో ఎవరు చూడకపోయినా షాప్ లో ఉన్న సీసీ కెమెరా మాత్రం ఇదంతా రికార్డ్ చేసింది. వచ్చిన పని సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది అనిపించి కనీసం వచ్చిన వాళ్ళ ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడున్న బ్యాగ్స్ కొనకుండా వెళ్ళిపోయారు. సారీ, వెళ్ళిపోలేదు, తప్పించుకున్నారు. మీరు ఇప్పటి వరకు చూసిన దొంగతనాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయే దొంగతనం మరొక ఎత్తు. మీరు ఈ వీడియో ఫుటేజ్ని చూసినట్లయితే ఇక్కడ ఒక అమ్మాయి జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేయడానికి వచ్చింది. ఈమె దొంగతనం చేసే విధానం కూడా కొత్తగా ఉంటుంది. మీకు ముందు చూపించిన విధంగా దొంగతనం చేయదు. ఈమె ఏ విధంగా దొంగతనం చేస్తుందంటే నకిలీ బంగారపు వస్తువులను బంగారపు షాపు తీసుకొచ్చి ఎక్స్చేంజ్ ద్వారా వాటిని నిజమైన బంగారం కింద మార్చేసేది. కానీ ఈ రోజు మాత్రం ఈమె టైం బాగోలేదు, నకిలీ బంగారంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఈమె దొరికిపోయిన తర్వాత ఎన్నిసార్లు అడిగిన ఒకటే సమాధానం చెప్పింది. అది ఏమిటంటే వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగోలేదు, అందుకే ఇలా చేయవలసి వచ్చిందని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ ఈమె మాటను పట్టించుకోవట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.